ఊరుకుపించుడు. అరే రే ఆగరా, మనందరం ఒకటే కదరా, కలిసి తిరిగాం కలిసి తిన్నాం, వదిలేండిరా. రేయ్ అన్న, ఎదురు తిరిగి తప్పు పని చేసినవరా, మాతో మజాకు చేసుకోకుండా నీకెందుకురా మంచి చెడు. అలా అజయ్ గారు దొరికిండానా? ఏసైండ్రా. సరే మంచిదానా. రే కట్లెప్పరా, టాయిలెట్ కి వెళ్ళేసి వస్తారా. అరే వేణు, మనోడే కదరా, మనతో పాటు తిరిగినోడే కదరా, వదలరా పాపం. ఇప్పు ఈజరా. సరేలేరా, పారా పా. ఏడు ఒంటికి పోయిండు. అరే ఎందుకు పంపించురు బే? అమ్మా రే రే, వాడు తప్పించుకున్నాడు రా. ఎలా తప్పించుకున్నాడు రా? నన్ను కొట్టి పారిపోయాడు రా. అసలు కట్లెందుకు ఇప్పినావు బే? హలో హలో అన్న, చేసేసారండి. అది ఆడు మనల్ని కొట్టి తలుపు పెట్టి పారిపోయాడన్నాడు. పారిపోయి చెత్త నా కొడుకులారా, సిటీలో ఉన్న మా దాసు చెప్పట్రా. ఆహా, నువ్వెంత లక్కీ ఫెలోవే, మిత్రమింద నిన్ను నోటితో కచ్చుకుని తాగింది. నువ్వే కాదే, నేను లక్కీ ఫెలోనే. కుచ్చుకు మిత్రమింద, మై డార్లింగ్ మిత్రమింద, మిత్రమింద మిత్రమింద. మిత్రవింద, గాడ్ ఈస్ గ్రేట్. ఈరోజు ఎలాగైనా సరే మిత్రవిందకి నా గత జన్మ గుర్తు చేసి మేమిద్దరం గాల్లో అలా 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 తేలిపోవాలి. అమ్మా ధర్మ చేయండమ్మా. ఆహా మిత్రవింద, నీ మహారాణి బుద్ధులు ఎక్కడికి పోతాయి? నీ ఎంత ఈజీగా 10 రూపాయలు నోటు అడిగించేసావు, ఫ్యాంటాస్టిక్. అరే అరే అరే, ఆ 10 రూపాయలు నాకు ఇవ్వరా? ముస్తోళ్ళకే ముస్తోళ్ళగా ఉన్నావే. నేను ముస్తోడు ఏంట్రా బాబు, ఇదిగో ఈ 100 రూపాయలు రా, ఈ 100 రూపాయలు తీసుకుని 10 రూపాయలు ఇచ్చే. ఓకే ఆహా మిత్రవింద. హాయ్, చెప్పానుగా మీరు వస్తారని. నేను ఫ్యూచర్ లో చేసే పనులు మాత్రమే తెలుస్తాయా? మీ చిన్నప్పటి సంగతులు కూడా డీటెయిల్ గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసా? ఏం చేశాను? నా తల్లి నా బంగారం మీద దాదా కూసాడు ఏడో గడ. ఓయమ్మని ఎట్లకి ఇచ్చున్నావమ్మా రే, ఆ బిన్న వేరా లేడొప్పు, ఈ బిడ్డ ఎట్లకి ఇచ్చున్నావమ్మా, కింద పట్టుకున్నావా, పట్టుకోని. నాలుగు సిల్లు ఈడెంట్రా ఏంటి, నలుగురు రౌడీలతో తిరిగి వస్తా. మీ సిక్స్ సెన్స్ నా గురించే చెప్తుందా, వేరే వాళ్ళ గురించి కూడా చెప్తుందా? మనకెవరి మీద ఇంట్రెస్టో వాళ్ళ మీదనే సిక్స్ సెన్స్ పనిచేస్తుంది. కరెక్టే, వాళ్ళ డైరీ కూడా మీకు దొరకాలి కదా. ఆ రోజు మెడికల్ షాప్ లో నా డైరీ కొట్టేశాం. నా డైరీలో ఉన్న విషయాలే నాకు చెప్తున్నా, నీకు సిక్స్ సెన్స్ కాదు, కామన్ సెన్స్ కూడా లేదు. సారీ, రేపు మీ డైరీ మీకు ఇచ్చేస్తాను. థాంక్స్. ఎందుకు? నా చైల్డ్హుడ్ స్వీట్ మెమరీస్ ని గుర్తు చేసినందుకు. బాయ్. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండమ్మా.
ఇవాళ మహాని పుట్టినరోజు. తన పేరు మీద అర్చన చేయించండి. గోత్రం విష్ణు గోత్రం. నక్షత్రం మూలా నక్షత్రం. సాక్షాత్ అమ్మవారి నక్షత్రమే. ఏంటిది నువ్వు రా చెప్తా వదలు కూసో. సత్యదేవుని ముంగడ కూసోబెట్టా. అంత సత్యమే చెప్పాలి. నీ సంగతి నాకు తెలుసులే. నోరు తెలిస్తే అబద్ధం, మూస్తే నిజం. గంతకే గుళ్ళె పెట్టా కోట్టు. గమ్ముచ్చట ఎందుకు చెప్పరాదు? ఏముచ్చట? గదే గామెరిక పిలగాడు నువ్వు ప్రేమించుకున్నారు కదా, గా ఫోటో సంగతి ఏంది? నీ లవ్ స్టోరీ ఏందో చెప్పాలి. ఆ రోజు నీకు మందులు కావాలని మెడికల్ స్టోర్ కెళ్తే అక్కడ తగిలాడు. చాలా చాలదు. నువ్వు అట్లా గుస్స కాకు. గా పిల్లగాళ్ళ నీకేం నచ్చిందో గది చెప్పు చాలు. అతని సెన్స్ నచ్చింది. ఈ సెన్స్ ఏంది? నీకేం చెప్పను పో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా చుట్టూ తిరుగుతూ నేనెక్కడికెళ్తే అక్కడికి వస్తూ నేను నిన్నేం చేశానో రేపేం చేస్తాను అని అన్నీ తెలిసినట్టు అమాయకంగా చెప్తుంటే నాకు తెగ నచ్చేశాడు. ఇంజనీరింగ్ అన్నో చిలుక చూసిన చెప్పేటోడా? పోచి వాచిపోద్ది. సారీ సారీ ఇంకా మాట్లాడదు. చెప్ చెప్. పరిచయం అయితే చాలు. ప్రేమిస్తున్నానని చెప్పే ఈ రోజుల్లో అతని డీసెన్సీ బాగా నచ్చింది. ఫోటోలో యావరేజ్ గున్నా నీ మాటలో మస్తుకున్నాడు. ఫోన్ చేసి పిలవ రాదు, ఉరుక్కుంటూ వస్తాడు. చంపేస్తాను. నమస్తే దాసన. నమస్తే. ఏం రా, మంచిగున్నారా? మంచిగున్నామన్నా, చిన్న పనుని వచ్చినాం. ఏంది? ఏం రానా, మా పూర్వదప్పేండు చామచాకలు ఉంటానన్నాడు. మన ఉంటున్న మొత్తం దెబ్బలే. చినిగిపోయిన జీన్స్ ప్యాంటు, నలిపోయిన జుబ్బా అని ఎట్లా నువ్వు పట్టుకోవాలనా? ఇవ్వనా ఫోటో? ఇదేంద్రా మీ ఓన్ ఫోటో తీసుకొచ్చినా? అవునా. హలో. నేను ధైర్యాన్ని. ఏమ్రా ధైర్యం, మీ ఓన్ ఫోటో పంపించినా ఏంది? మర్మం తెలిసిన వాడు మనవాడైనా మహానుభావుడైనా సరే మన ఖాతాలో ఉండకూడదు. బావ నాకు చెప్పాడు, ఆడి బామర్ది నేను నీకు చెప్తున్నా. సరే సరేలే. సార్ వాడు ఫోటోలు దిగి దుబాయ్ పారిపోవాలనుకుంటున్నాడు సార్. వాడు జల్దీ పట్టుకోండి సార్. గట్లానే నేను చూసుకుంటాను. మీరు బండి వస్తాం సార్. త్రీ నాట్ వన్ సార్. చెప్పండి సార్. పాస్పోర్ట్ ఏజెంట్ బాబురా ఇంటికాడా? మనోడు మఫ్టీలో పెట్టండి. సార్ వీడు తప్పకుండా ఆడికి వస్తాడు.